సింపుల్ అండ్ టేస్టీ కొబ్బరి పచ్చడిని ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలి ఈరోజు వీడియోలో చూద్దామండి. కొబ్బరి తప్ప ఇంకేమీ ఉపయోగించలేదండి ఇక్కడ, ఓన్లీ కొబ్బరితో మాత్రమే ఇక్కడ పచ్చడి అనేది ప్రిపేర్ చేసుకున్నామండి. అది ఏ విధంగా తయారు చేసుకోవాలన్నది ఈరోజు వీడియోలో చూద్దామండి. కొబ్బరి పచ్చిమిరపకాయలతోనే మనం ఇక్కడ టిఫిన్స్లోకి చాలా బాగుంటుందండి, చాలా రుచిగా ఉంటుందండి. కొబ్బరి ఆరోగ్యానికి కూడా మంచిదండి. అది ఏ విధంగా తయారు చేసుకోవాలన్నది ఈ కొబ్బరి పచ్చడిని ఈరోజు వీడియోలో చూద్దామండి. స్టవ్ ఆన్ చేసి బాణీ పెట్టుకొని బాణీ వేడైన తర్వాత దీనిలోనికి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 10 నుంచి 15 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. స్పైసీనెస్ ఎక్కువగా ఉన్న పచ్చిమిరపకాయలు అయితే తగ్గించి వేసుకోండి, ఇవి తక్కువగా ఉంది అందుకని ఇక్కడ ఎక్కువగా ఉపయోగించాను నేను పచ్చిమిరపకాయలని. ఇవి బాగా కొంచెం పచ్చివాసన పోయేంతవరకు వేయించుకుంటే సరిపోతుందండి. దీనిలోనికి 1/4 చెక్క తీసుకున్నాను నేను కొబ్బరిని. రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఇలాగ కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం అదే బాణీని పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని దీనిలోనికి 2 వెల్లుల్లిపాయ రబ్బలు, 1/4 టీ స్పూన్ శనగపప్పు, 1/4 టీ స్పూన్ ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కరివేపాకు, అదేవిధంగా 1 ఎండుమిరపకాయని యాడ్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పచ్చళ్ళలోనికి యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి, ఎంతో టేస్టీ రుచికరమైన సింపుల్ అండ్ టేస్టీ రుచికరమైన కొబ్బరి పచ్చడి అనేది రెడీ అయిందని. అన్నిట్లోనికి బాగుంటుందండి ఇది కొబ్బరి పచ్చడి అనేది. మీరు ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.